ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. మన ఛానల్లోని ఎన్నో రెమెడీస్ చెప్పుకుంటున్నటువంటి భాగంలోని ఇవాళ నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. వచ్చే నెల అంటే ఆగస్టు 8వ తారీఖు వరకు ఈ ఆషాఢ మాసం ఉంటుంది. ఆషాఢ మాసము అంటేనే ఒక విశేషమైనటువంటి అమ్మవారి ఆరాధన మాసం అని చెప్పవచ్చు. ఈ నెలలోని ప్రతిరోజుని అమ్మవారి మంత్రాలు చదువుకోవడము, అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము, కుంకుమార్చన చేసుకోవడము, అమ్మవారి గుడిలో దర్శనం చేసుకోవడము, లలిత సహస్రనామాలు చదువుకోవడము, అలాగే ప్రతిరోజు సాయంకాలం అష్టాదశ శక్తిపీఠ స్తోత్రాలు అవి చదువుకోవడం వల్ల ఆ ఒక అమ్మవారి యొక్క శక్తులు అన్నీ కూడా ప్రచోదనం ఇవి మనకి ఆశీర్వాద రూపంలోని బలాన్ని చేకూరుతూ ఉంటాయి. ఈ అమ్మవారి ఒక శక్తి తరంగాలు ప్రసరించినప్పుడు ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యప్రదంగా ఉంటుంది. అలాగే కొద్దిగా అన్నీ కలిసి వచ్చి ఇంట్లో గొడవలు అవి తగ్గుతూ ఉంటాయి, శాంతమయ్యే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలోని జనరల్గా దేవీ పురాణము, భాగవతం, దేవీ భాగవతం లాంటివి చదువుకోవడము చాలా విశేషమైనటువంటి ఫలాన్ని ప్రసాదిస్తుంది. అలాగే స్త్రీలైతే హరిచేతుడికి గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆయుష్ వృద్ధి అవుతుంది, శుభం కలుగుతుంది, ఎంతో మంచి జరిగే అవకాశం ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు ప్రయత్నం చేయండి, మంచి జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ నెలలోని వేప చెట్టుని పూజించడం, అలాగే నింబ వృక్ష ప్రదక్షిణం అంటాం, అంటే వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారాలు అది చేసుకోవడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలాన్ని ప్రసాదించే అద్భుతమైన ఈ ఆషాఢ మాసంలోని ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల ఏదో రకమైనటువంటి ఒక కాస్మిక్ ఎనర్జీస్ ఫామ్ అవి మనకి కొన్ని శుభాలు కలిగే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా మన ఋషులు, పూర్వీకులు ఈ నెలలో ఇలాంటివి చేసుకోవాలి, ఈ నెల ఇలా ఉంటుంది, ఈ నెల ఎలా ఉంటుంది అని చెప్పడంలో ఉద్దేశం కూడా ఏమిటి అన్నప్పుడు ప్రకృతి ధర్మాలను అనుసరించి కూడా కొన్ని కొన్ని చెప్పడం జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ యొక్క ప్రకృతి పరంగా కూడా చూసినా, అలాగే దైవీ పరంగా చూసినా, అలాగే మానసిక పరంగా చూసినా చాలా మంచి ఒక ఫలితాలు ఈ అమ్మవారి పూజ వల్ల ప్రాప్తిస్తాయి. కాబట్టి కొద్దిగా ఎక్కువగా ప్రయత్నం చేసుకోండి, శుభం కలుగుతుంది. మంచిదండి, శుభం భూయాత్.